उप मुख्यमंत्री जनसेन अध्यक्ष पवन कल्याण गारु आंध्र प्रदेश हाईकोर्ट दाखिल क्वैश पिटिशन क्वैश पिटिशन आंध्र प्रदेश हाईकोर्ट दाखिल अनुमति ऐक्चुअल जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री का हया आंध्र प्रदेश पे वलंटीर् 33,000 मंदिर संघ विद्रोह शक्त अम्मेसर इंक असल मन डिफाइन चेयलेमी पिचि पिचि के वस्ते माटर कदा दीनमीद अपड़ प्रभुत्म कोर्ट क्रिमिनल केस पिटिशन वेयमनि आदेश सो पवन कल्याण मीद क्रिमिनल केस पिटिशन दाखल कोर्ट अच्छा ना मीद दाखल क्रिमिनल केस पिटिशन कोर्ट क्वैश चेयली इंतक मुंदु पवन कल्याण गारु आंध्र प्रदेश हाईकोर्ट पिटिशन वेसी उन्नारु అయితే తాజాగా ఆ తాను వేసినటువంటి వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకునేకి అనుమతించాలి అని పవన్ కళ్యాణ్ ఈ సన్న ఎమర్జెన్సీ అని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. నా మీద నమోదైన కేసులు కొట్టేయాలి అని చెప్పి నేను మీ దగ్గర పిటిషన్ వేసి ఉన్నా, ఆ పిటిషన్ను వెనక్కి తీసుకుంటాను అని దానికి చెప్పిన ఆయన కారణం ఏంటి, చట్ట ప్రకారం నేను మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకుంటాను అన్నారు. సరే అని చెప్పి హైకోర్టు ఆ పిటిషన్ని అనుమతించింది. హైకోర్టులో దాఖలైన క్వాష్ పిటిషన్ని పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకున్నారు. సరే చట్ట ప్రకారం ఆయన చూసుకునే ప్రత్యామ్నాయం ఏంటా అని అంటే, చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది, గత ప్రభుత్వ హయాంలో జనసేన టీడీపీ ఈ నాయకుల మీద ఏవైతే పరువు నష్టం పిటిషన్లు దాఖలై ఉన్నాయో వాటన్నింటిని వెనక్కి తీసేసుకోవాలి, అంటే వాటన్నింటిని లిఫ్ట్ చేసే లేకుండా చేయాలి అని అని చెప్పి ఆ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనసేన టీడీపీ నాయకుల మీద దాఖలైన పరువు నష్టం పిటిషన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ వెనక్కి తీసేసుకోవాలి, అంటే రద్దు చేసేయాలి అని. సో ఇంకా బై డిఫాల్ట్గా పవన్ కళ్యాణ్ మీద నమోదైన కేసు కానీ వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్తో పని ఏముండదు అని చెప్పి తాను వెనక్కి తీసుకున్నారు. తాను వేసినటువంటి పిటిషన్ని హైకోర్టు అనుమతించింది.